దారితీస్తున్న కరోనా ఇప్పుడు దేశంలో రాష్ట్రాల మధ్య కూడా చిచ్చు పెడుతోంది. దేశంలో ఒక్కసారిగా లక్షల్లో కరోనా కేసులు పెరగడంతో ఆసుపత్రులు సరిపోవడం లేదు. ఆక్సిజన్ కొరత ఆసుపత్రులను తీవ్రంగా వేధిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రాలు ఆక్సిజన్ కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు మా ఆక్సిజన్ పంపవద్దని కేంద్రాన్ని కోరడం సంచలనంగా మారింది. తమిళనాడుకు మెడికల్ కేటాయింపులే తక్కువ, మళ్ళీ అందులోంచి ఇతర రాష్ట్రాలకు తరలించొద్దని తమిళనాడు సీఎం పళనిస్వామి కేంద్రాన్ని కోరారు. తమ రాష్ట్రంలోని ప్లాంట్ల నుంచి ఏపీ తెలంగాణకు ఆక్సిజన్ తరలింపును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై పళనిస్వామి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అందులో తమిళనాడులో ఆక్సిజన్ కొరత గురించి ఏకరవు పెట్టారు. తమిళనాడులో కేసులు పెరుగుతున్నాయి. పోయినేడాదిలో యాక్టివ్ కేసుల సంఖ్య అత్యధికంగా 58,000 వరకు ఉండగా ఇప్పుడు 100,000 దాటింది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. తమిళనాడులో త్వరలోనే ఆక్సిజన్ డిమాండ్ 450 మెట్రిక్ టన్నులకు చేరుతుందని అంచనా. కానీ తమిళనాడులో ఉత్పత్తి అవుతుంది కేవలం 400 మెట్రిక్ టన్నులే, కానీ కేంద్రం కేటాయించింది కేవలం 220 మెట్రిక్ టన్నులే. ప్రస్తుతం తమిళనాడులో ఆక్సిజన్ వినియోగం 310 మెట్రిక్ టన్నులకు చేరింది. ఇక ముందు ఇది భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. అందుకే తమిళనాడులో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ను తెలుగు రాష్ట్రాలకు పంపించవద్దని కేంద్రాన్ని పళనిస్వామి కోరుతున్నారు. ఇప్పటికే తమ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరాను ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలు అడ్డుకున్నాయి. దీనిపై కూడా కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరాను అడ్డుకోవద్దని ఆయా రాష్ట్రాలకు సూచించింది. ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా స్వేచ్ఛగా జరగాలంటే ఆర్మీని రంగంలోకి దించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందనేది అర్థమవుతోంది. ప్రతి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో ఆసుపత్రుల నుంచి ఆక్సిజన్ డిమాండ్ భారీగా ఉంటుంది. కానీ డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో వేల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నా అవి కూడా ఏ మాత్రం ఆక్సిజన్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చలేకపోతున్నాయి. ఏపీలో విశాఖ ఉక్కు పరిశ్రమలో ఆక్సిజన్ ఉత్పత్తి శరవేగంగా జరుగుతుంది. ఇక్కడ నుంచి కేంద్రం కొన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్ పంపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి ఆక్సిజన్ కొరత లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. కానీ జిల్లాల్లో ఆక్సిజన్ కొరత ఉందని ఆసుపత్రులు మొరపెట్టుకుంటూనే ఉన్నాయి. తెలంగాణలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కేంద్రం కూడా సాయం చేస్తోంది. యుద్ధ విమానాల్లో ఆక్సిజన్ ట్యాంకర్లను పంపించింది. కరోనా కేసులు రాకెట్ స్పీడ్ తో పెరగడంతో రాష్ట్రాలు ఇప్పుడు ఆక్సిజన్ ట్యాంకర్ల కోసం పొరుగు రాష్ట్రాలతో యుద్ధానికి దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.